గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత వీక్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిసాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు కొంత దానికి దోహదం చేశాయని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ దేర్ వాజ్ సమ్ ప్రాఫిట్ బుకింగ్. డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు ఫెడరల్ రిజర్వ్ ఎఫ్ఓఎంసి మీటింగ్స్లో వడ్డీ రేట్లు పెంచడం అనేది అంత మంచిది కాదు, అంత మంచి పరిణామం కాదు, దాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు అంటూ సో వడ్డీ రేట్లు పెరగటాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొంత అలాగే డాలర్కి సంబంధించి కూడా ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. డాలర్ బలంగా ఉండడానికి కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. దీంతో డాలర్లో కొంత వీక్నెస్ కనిపించింది. ఆల్మోస్ట్ 95.65 నుంచి 95.12కి డాలర్ ఇండెక్స్ తగ్గింది. అలాగే దీనికి రిటాలియేషన్గా చైనా కూడా ఇప్పుడు కరెన్సీ వార్ను ప్రారంభించింది. ఇక ట్రేడ్ వార్ అయిపోయింది, కరెన్సీ వార్ మొదలైంది. సో కరెన్సీ మార్కెట్లో చైనా తన యువాన్ని డాలర్తో 6.76 దగ్గర ఫిక్స్ చేసింది. దీంతో ఓపెన్ మార్కెట్లో 6.8 పడిపోయింది డాలర్తో యువాన్ వాల్యూ. మేబీ 7 వైపుగా వెళుతున్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే మళ్ళీ మరొక కరెన్సీ వార్ బిట్వీన్ ది నేషన్స్ మనం చూసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్స్ వీక్గా ఉండడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అలాగే మన మార్కెట్ సంబంధించి ఇవాళ అఫ్కోర్స్ పొలిటికల్ డెవలప్మెంట్ ఒకటి ఉంది. ప్రభుత్వం మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది అఫ్కోర్స్ ఇట్స్ ఓన్లీ ఏ డ్రామా. ప్రభుత్వానికి తెలుసు, అపోజిషన్కి తెలుసు, పొలిటికల్ డ్రామా ఇది. దీనివల్ల ఎవరికి ఒరిగేదే ఉండదు. కాకపోతే కాసేపు గోవాలా పార్లమెంట్లో అంతా గందరగోళం, హడావుడిగా అందరూ అటు ఇటు పరుగులు తీయటం, ఇవి మీడియాకి తిప్పలన్నమాట. ఊళ్ళో పెళ్ళైతే మా కదా హడావుడి. సో అటువంటి పరిస్థితికి తప్ప ఇందులో దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఏం లేదు. అండ్ ఒక రకస్ ఒక గందరగోళ పరిస్థితిని పార్లమెంట్లో సృష్టించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుంది. అండ్ అటు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిన తెలుగుదేశానికి తెలుసు, అలాగే ప్రభుత్వానికి తెలుసు ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక శుభవార్త మనకి మార్నింగ్ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రెన్యూబుల్ ఎనర్జీ లీడర్ ఆఫ్ ది మా కంట్రీ గ్రీన్కో గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టబోతుంది. సుమారుగా 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి 4 ఏళ్లలో పెట్టేందుకు గ్రీన్కో గ్రూప్ ముందుకు వస్తుంది. కర్నూలు జిల్లాలో ఐ జస్ట్ ట్రై టు రీడ్ ది నేమ్. కర్నూలు జిల్లాలో ఒక రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుగా పిన్నాపురం, ఈ సమీప ప్రాంతంలో కర్నూలు జిల్లాలోని పిన్నాపురం సమీప ప్రాంతంలో 550 మెగావాట్ల విండ్ పవర్, అలాగే 1000 మెగావాట్ల సోలార్ పవర్, మరొక 1200 మెగావాట్ల స్టాండ్ అలోన్ పంప్డ్ స్టోరేజ్ కెపాసిటీ, దీన్ని నెలకొల్పేందుకు గ్రీన్కో గ్రూప్ ముందుకొచ్చింది. సో గ్రీన్కో గ్రూప్కి గోరకల్లు రిజర్వాయర్ నుంచి దీనికోసం 1 TMC వాటర్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించబోతోంది. సో ఆల్ ఇన్ ఆల్ గ్రీన్కో ఎనర్జీస్ మొత్తం మీద వచ్చే 4 ఏళ్లలో ఈ 1550 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్, అలాగే 1200 మెగావాట్ల స్టాండ్ అలోన్ పంప్డ్ స్టోరేజ్ కెపాసిటీ నెలకొల్పేందుకు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది. సో దీనివలన ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఒక 15,000 మందికి, అలాగే ఆ తర్వాతి కాలంలో మరొక 3,000 మందికి ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయని సంస్థ చెబుతోంది. నిన్న ఈ మేరకు ఒక గెజెట్ ఆర్డర్ జియోని కూడా, ఇక్కడ టెక్స్ట్ పాయింట్స్ రావడం లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ గ్రాఫిక్స్ థింగ్. సో గ్రీన్కో గ్రూప్ వచ్చే 4 ఏళ్లలో కూడా సుమారుగా ఒక 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతోంది. మరొక 3,000 మందికి ఈ వీడియోస్ తీసేసి టెక్స్ట్ పాయింట్స్ వేయండి, అది అర్థమవుతుంది ప్రజలకి. ఓకే, యా టెక్స్ట్ గ్రాఫిక్స్ వేయండి. సో వచ్చే 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టులు, బ్యూటీ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ బిట్వీన్ గ్రీన్కో అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి అంటే 4,766 ఎకరాల ప్రభుత్వ భూమిని కర్నూలు జిల్లాలో గ్రీన్కో గ్రూప్కి మార్కెట్ ధరకు, ఇది నో కన్సెషన్స్ హియర్, మార్కెట్ ధరకు కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది ఒక బ్యూటీ అయితే, మరొక బ్యూటీ వచ్చే 4 ఏళ్లలో కనుక ప్రాజెక్టులు పూర్తి కాని పక్షంలో ఈ భూమిని మళ్ళీ వెనక్కి కూడా తీసుకుంటారు. సో ఈ రెండు చక్కటి అంశాలు. సో గ్రీన్కో గ్రూప్ ఎంత బాధ్యతాయుతంగా, ఎంత జవాబుదారితనంతో ఈ ఒప్పందాలు కుదుర్చుకుందో దీన్ని బట్టి వాళ్ళ నిజాయితీ మనకు అర్థమవుతుంది. సో కర్నూలు సమీపంలో సుమారుగా 4,766 ఎకరాల ప్రభుత్వ భూమిలో
15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. గ్రీన్కో గ్రూప్ ముందుకు వచ్చింది. ఇది లాస్ట్ ఫిబ్రవరిలో పార్ట్నర్షిప్ సమిట్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం. సో టెస్ట్ గ్రాఫిక్స్ పట్టలేదు, నిద్ర మొత్తం ఇంకా మా టీంకి మొదలలేదు, క్షమించాలి. ఇక మార్కెట్స్ పరిస్థితికి వద్దాం. మళ్ళీ మార్కెట్స్లో రూపీ కూడా డిప్రిషియేట్ కానీ కాక తప్పనిసరి పరిస్థితి. సో కరెన్సీ వార్లో మన రూపీ కూడా బహుశా నిన్నే మనం చూసినాం 69 రూపీస్కి మళ్ళీ డాలర్తో రూపాయి మార్కం విలువ వచ్చింది. అది బహుశా ఇక 70 దిశగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి కరెన్సీ వార్లో. అదర్వైజ్ మన మార్కెట్స్లో యథాతథ స్థితి, నిఫ్టీ నిలబడుతోంది, మిడ్ క్యాప్స్ కొప్పుకొలుతున్నాయి. ఎంతకాలం ఈ పరిస్థితి కొనసాగుతుంది అనేది మనం చెప్పలేని స్థితి. ఎందుకంటే ఇది ఈ వారంలో కనుక మనం చూస్తే నిఫ్టీ 0.5% క్షీణిస్తే, నిఫ్టీ జూనియర్ 3% క్షీణించింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4%, మెటల్ ఇండెక్స్ 6%, అలాగే ఫార్మా ఇండెక్స్ 5% క్షీణించిన పరిస్థితి. సో టాప్ 5 స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి మార్కెట్స్ని. సో అది హెచ్డిఎఫ్సి, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇవన్నీ మార్కెట్స్ని లీడ్ చేసి ముందుకు వెళ్తున్నాయని పదే పదే మనం చెప్పుకుంటుంది. అండ్ గ్రూప్స్ వైజ్ చూస్తే ఏ గ్రూప్లో మనకు ఓన్లీ 5 స్టాక్స్ న్యూ హైస్ని టచ్ చేస్తే ఇప్పుడు అనుకున్న స్టాక్సే అవి కూడా. లోన్ టచ్ చేసిన స్టాక్స్ 47, 52 వీక్ లోస్ కావచ్చు, ఆల్ టైమ్ లోస్ కావచ్చు. అలాగే బి గ్రూప్లో 3 స్టాక్స్ ఆల్ టైమ్ హైస్కి వెళ్తే 234 స్టాక్స్ ఆల్ టైమ్ లోస్లో ఉన్నాయి. అలాగే అదర్ గ్రూప్స్లో 23 స్టాక్స్ న్యూ హైస్లో ఉంటే 146 స్టాక్స్ ఆల్ టైమ్ లోస్ని, 52 వీక్ లోస్ని టచ్ చేస్తున్న స్టాక్స్ లిస్ట్ ఉంది. సో ఇటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి మనకి ఎప్పుడు లేదు. ఇండెక్స్లు రికార్డ్ హైలో ఉండడం ఏంటి, మిగతా స్టాక్స్ పడిపోవడం ఏంటి. సో నిన్న మన మిత్రులు ఒకళ్ళు కాల్ చేసినప్పుడు కూడా అవన్నీ పడిపోయాయి ఏంటంటే అని అడుగుతున్నారు. సో సునామీ వచ్చినప్పుడు పెద్ద బిల్డింగ్లు పడతాయి, చిన్న గుడిసెలు కొట్టుకుపోతాయి. దేనికి సునామీకి ఈ పెద్ద బిల్డింగ్ని మనం ఏం చేయకుండా ఉందాం అనే ఒక దయ కానీ కనికరం కానీ దాక్షిణ్యం కానీ ఉండవు. కాబట్టి అన్నీ తగ్గాయి, అన్నిటితో పాటు మన స్టాక్స్ తగ్గాయి. కాబట్టి ఏమి ఎవరం కూడా ఓహో అని అనుకోవాల్సిన పరిస్థితి కాదు ఇది. అండ్ చుట్టాలు ఎలా వస్తారండి, చెప్పా చేయకుండా వచ్చేస్తారు ఇంటికి. అలాగే బేర్ మార్కెట్స్ కూడా అంతే. సో చెప్పా చేయకుండా వచ్చి మీద పడతాయి. ఆ పరిస్థితిని తట్టుకునే గుండె నిబ్బరం, ధైర్యం ఆ సమయంలో మనకు అవసరం. సో బేర్ మార్కెట్స్ని ప్రస్తుతం ఒక మిడ్ క్యాప్ సంబంధించి బేర్ మార్కెట్లో ఉన్నాం మనం. కాబట్టి అయితే బేర్ మార్కెట్స్ విల్ గివ్ యూ డీసెంట్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ టు ఇన్వెస్ట్. సో 2007-08 కూడా మనం చూసి 8-9 ఎస్పెషల్లీ ఆ సమయంలో ఎవరైనా గుండె నిబ్బరంతో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే చాలా చాలా లో లెవెల్స్కి స్టాక్స్ వచ్చిన సమయం అది. 14 నుంచి 17 వరకు లాభాలు వచ్చాయి. సో మార్కెట్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ది బుల్ మార్కెట్స్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ది బేర్ మార్కెట్స్. అది మనం ఎప్పుడు మార్కెట్స్లో గమనించే ఫినామినా. కాబట్టి ఈ సమయంలో ఒకవేళ మీకు స్టాక్స్ ఐడెంటిఫికేషన్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, మనకు ఆ ఎక్స్పర్టైజ్ లేదనుకుంటే జస్ట్ ఇన్వెస్ట్ ఇన్ నిఫ్టీ జూనియర్ ETF. సో దట్ విల్ జస్ట్ గివ్ యూ డీసెంట్ రిటర్న్స్, సే 20-30% రిటర్న్స్ ఇన్ ది నెక్స్ట్ 3 ఇయర్స్. సో ఈ అంశాన్ని మనం గమనించాలి. సో నిఫ్టీ జూనియర్ ETF, మనం కూడా ఎవరు అడిగారు ETFస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని. వన్ ఆఫ్ ది ETFs కుడ్ బి నిఫ్టీ జూనియర్ ETFస్లో ఇన్వెస్ట్ చేయండి. తప్పకుండా బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి, మామూలు రిటర్న్స్ కాదండి. మళ్ళీ ఇవాళ ఈ రోజులో ఈరోజు మీరు రాసి పెట్టుకోండి, 3 ఏళ్ళ తర్వాత అడగండి. రిటర్న్స్ రాకపోతే ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాను నేను. సో మా అనలిస్ట్ కూడా ఇలాంటి అభిప్రాయంతో ఉన్నారా. సో ఇటువంటి ఒక ఛాలెంజ్ అనకూడదు మన వాళ్ళతో, మనకు ఛాలెంజ్లు ఏముంటాయి కానీ. సో అటువంటి ఒక ఛాలెంజ్ మీరు కూడా విసురుతారా? యా డెఫినెట్లీ అండి, మీరు ఐ విల్ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. మీరు ఒక 2-3 పాయింట్స్ బాగా చెప్పారండి. ఒకటి బుల్ మార్కెట్స్ అన్నారు, లార్జ్ క్యాప్స్ కి బుల్ మార్కెట్ అయిపోయింది, మీడియం స్మాల్ క్యాప్స్ కి బేర్ మార్కెట్ లాగా కనబడుతుంది. బట్ దెన్ వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ద నెక్స్ట్ ర్యాలీ అనేది డెఫినెట్లీ నా ఒపీనియన్. సో ఎలా రెడీ అవుతాము అని అంటే, మనం ఎఫ్ఎంసీజీ స్టాక్స్ గురించి, మన డిఫెన్సివ్ స్టాక్స్ గురించి మనం TV5 లో ఆల్మోస్ట్ అందరు అనలిస్ట్ జనవరి నుంచి చెప్తూ వచ్చారండి. సో హూ ఎవర్ హస్ టేకెన్ దోస్ పొజిషన్స్ లైక్ బ్రిటానియా కానివ్వండి, నెస్లే కానివ్వండి, దే ఆర్ ఇన్ గుడ్ ప్రాఫిట్స్ ఇప్పుడు. సో అందుకని మనం ఎప్పుడైనా కూడా అహెడ్ ఆఫ్ ద ర్యాలీ ఉండాలనేది నా ఒపీనియన్ అండి. మీరు ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారండి, ట్రేడ్ వార్స్ మనం చెప్పాము, నేను ఇంతకుముందు కూడా చెప్పారండి, ట్రేడ్ వార్స్ కరెన్సీ వారి అయితే కొద్దిగా వాలటిలిటీ పెరుగుతుంది అని. సో హాఫ్ ఇయర్ వచ్చేసిందండి ఆల్మోస్ట్, కొద్దిగా మ్యాక్రోస్ పరంగా ప్యాచ్గా కనబడుతున్నాయి. సో ఐ థింక్ కొద్దిగా వాలటిలిటీ అయితే నెక్స్ట్ 2-3 మంత్స్ అయితే డెఫినెట్గా ఉండబోతుంది మనకి. సో ఎలా యూస్ చేసుకుంటాం అనేది డిపెండ్స్ ఆన్ యూ అండి. మీరు ఒకవేళ భయపడితే మాత్రం ఐ మీన్ మార్కెట్స్ ఆర్ నాట్ ఫర్ యూ డెఫినెట్లీ. కాకపోతే నా ఉద్దేశంలో ఏంటంటే మిడియం స్మాల్ క్యాప్స్ లో ఐ థింక్ వీ షుడ్ టేక్ ఫేజ్ వైజ్ పొజిషన్స్ అనేది నా ఒపీనియన్ అండి. మంచి స్టాక్స్ ఏది, చెడ్డ స్టాక్స్ ఏది, ఫండమెంటలీ స్ట్రాంగ్ ఏంటి అనేది ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అందరికి. ఎందుకంటే బుల్ మార్కెట్స్ లో ఆల్మోస్ట్ అన్ని
రిలవెన్స్ లేకుండా పెరిగాయండి ఫండమెంటల్స్ తో. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఎవిడెన్స్ తెలిసిపోతుంది, ప్రూవెన్ ఎర్నింగ్స్ రికార్డ్స్ ఉన్న కంపెనీ ఏంటి, ప్రూవెన్ ఫండమెంటల్స్ ఉన్నాయేంటి, ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీస్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేసింటుంది ఈ పాటికి. సో అలాంటి కంపెనీస్ లో ఐ థింక్ ఫేజ్ వైజ్ అక్యుములేషన్ అనేది మనం స్టార్ట్ చేయలేదు నా ఒపీనియన్ అండి. సో ఈ రిజల్ట్స్ తర్వాత, విచ్ ఇస్ అ బేస్ పాయింట్ అనేది నా ఒపీనియన్, ఈ బేస్ పాయింట్ తర్వాత, ఈ రిజల్ట్స్ తర్వాత ఆల్మోస్ట్ మీరు యూ కెన్ స్టార్ట్ బయింగ్ అనేది నా ఒపీనియన్ అండి. సో యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్, బట్ 2 to 3 price points అండ్ యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ అట్లీస్ట్ 10 to 15% మోర్ కరెక్షన్ అండి. సో ఎందుకు అని అంటే, సో మనం మీకు ఎవరినో అండి ర్యాలీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఎవరినో. కాకపోతే ఏంటంటే మాక్రోస్ ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అవుతున్నాయండి, సో ఎర్నింగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. సో ఇట్ వోంట్ బి లాంగర్ అండి, మనకి ఈ ర్యాలీ రావడానికి పెద్దగా టైం ఏం తీసుకోదు. కాకపోతే ఏంటంటే మనకి మాక్రో సపోర్ట్ చేసి గ్లోబల్ ఫ్యాక్టర్స్ కొద్దిగా సపోర్ట్ చేస్తే ఐ థింక్ విల్ బి ఇన్ గుడ్ షేప్. సో స్టార్ట్ అక్యుములేటింగ్ సమ్ గుడ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అండి. సో బుల్ మార్కెట్స్ లో అడుగుతుంటారు మనల్ని మల్టీ బ్యాగర్స్ కావాలండి, మల్టీ బ్యాగర్స్ కావాలి అని. అవన్నీ కూడా బేర్ మార్కెట్స్ లోనే దొరుకుతాయి. బుల్ మార్కెట్స్ లో పీక్ వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు మల్టీ బ్యాగర్స్ ఎవరు చెప్పలేము. బట్ ఇప్పుడు మల్టీ బ్యాగర్ రికమెండేషన్స్ ఇచ్చే సమయం చేద్దాం, మళ్ళీ ఆ ప్రక్రియను మనం మొదలెడదాం. సో టెక్నికల్స్ పరిస్థితి ఎలా ఉంది? ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక సైడ్ వేస్ రేంజ్ అనే చెప్పొచ్చండి, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతాం చూస్తాం మనం నిఫ్టీ. సో ఆ రేంజ్ అనేది 11,078 నుంచి 10,925 అంటే ఆల్మోస్ట్ ఒక 200 points రేంజ్ లో ట్రేడ్ అవుతాం చూస్తాం. సో వన్ డే అప్ అండ్ వన్ డే డౌన్ అండ్ 2 days సైడ్ వేస్, ఆ టైప్స్ మార్కెట్స్ ఉంది ఇప్పుడు. బట్ డెఫినెట్లీ ఈ స్టేజ్ లో కూడా నిఫ్టీ ఇస్ వెల్ మేనేజ్డ్ యాక్చువల్లీ. ఫర్ ఇన్స్టాన్స్ మనకి లీవర్ 4 to 5% ఆఫ్టర్ రిజల్ట్స్ పడతాం చూసాం, అది హెవీ వెయిట్ ఉన్న ఇండెక్స్ లో హెవీ వెయిట్ ఉన్న స్టాక్. అలాంటి నేను కోటక్ బ్యాంక్ 4% పడతాం చూసాం, అండ్ దానికి ఈక్వల్ కాంపెన్సేట్ చేయడానికి మేబీ రిలయన్స్ నిన్న పెరగటం చూసాం. సో అలా ఇండెక్స్ ఇస్ వెల్ మేనేజ్డ్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ డెఫినెట్లీ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఇండెసిస్ లో ట్రేడ్ చేస్తే ఐ థింక్ దే కెన్ మేక్ మనీ ఈవెన్ నౌ అన్న ఉద్దేశం. బట్ అగైన్ ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ అంటే ప్రాబ్లీ 10,871 ఇస్ వేర్ ఐ థింక్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది 20-day మూవింగ్ యావరేజ్ అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు ఒక 70 points కింద సపోర్ట్ ఉంది. కాబట్టి ఎనీ టైమ్ మీనింగ్ఫుల్ కరెక్షన్స్ వచ్చినప్పుడు 50-60 points అక్కడ స్టాప్, అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని సో 20 points సపోర్ట్ ప్రైస్ పాయింట్ కింద, విచ్ ఇస్ 10,850 కింద స్టాప్ లాస్ పెడితే ఐ థింక్ డెఫినెట్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే వీ కెన్ మేక్ సమ్ మనీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఆల్మోస్ట్ 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర మనకి లాస్ట్ 3 times సపోర్ట్ తీసుకోవడం చూసాం, విచ్ ఇస్ 26,682. సో మొన్నటి స్వింగ్ లో చూస్తే కూడా ఆల్మోస్ట్ 26,650. మేబీ ఇక్కడ నుంచి 100 points పడితే అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి ఇది 27,187 మొన్నటి స్వింగ్ హై క్రాస్ అయింది అంటే కనుక 300 to 500 points అప్ మూవ్ ఛాన్స్ ఉంది. బట్ 2 indices లో కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడే వసంత్ గారు అన్నట్టు ప్రాబ్లీ 30% ఇన్ 3 years అంటున్నారు, ఐ థింక్ ఇట్స్ వెరీ లాంగ్ అండి. నా ఉద్దేశంలో ఇన్ కేస్ మార్కెట్ రిటర్న్ అయితే గుడ్ స్టాక్స్ విల్ గివ్ 30% విదిన్ 6 months నా ఉద్దేశంలో. ఎందుకంటే ఆల్మోస్ట్ 30-40% కరెక్ట్ అయిన స్టాక్స్ లో, సో ఇక్కడ నుంచి 30% పెరగడం అనేది చాలా ఈజీ. బట్ విచ్ స్టాక్ విల్ గో అప్ హౌ మచ్ ఐ థింక్ అది కొంచెం క్యాచ్ ఇక్కడ. సో డెఫినెట్లీ మంచి స్టాక్స్ పిక్ చేస్తే ఐ థింక్ 30% ఈజీగా విదిన్ 6 months వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ డీమార్ట్ ఉంది, సో ప్రాబ్లీ దానిలో ఒక 10-15% కరెక్షన్ వచ్చినప్పుడు దాన్ని పిక్ చేస్తే కనుక ఎవ్రీ మంత్ మనకు అది 10% కైండ్ ఆఫ్ మూవ్ ఇచ్చే స్టాక్. సో ఇన్ ఫ్యాక్ట్ ట్రేడింగ్ చేస్తే వీ కెన్ మేక్ మోర్ మనీ అట్లాంటి స్టాక్స్ లో. సో స్ట్రాంగ్ చార్ట్స్ అండ్ స్ట్రాంగ్ స్టాక్స్ లో ఉంటే వీ కెన్ మేక్ డీసెంట్ మనీ. బట్ అగైన్ మనం పీసీ జ్యువెలర్ కొంటాను ఆఫ్టర్ 3 years 30% ఇస్తుందా, ఐ డోంట్ థింక్ అండి. అది 1/10 కూడా అయిపోవచ్చు ఇక్కడ నుంచి కూడా. సో స్టాక్ పికింగ్ ఇస్ కీ ఇక్కడ ఈ స్టేజ్ లో. సో మంచి స్టాక్స్ ని చూస్ చేసుకోవాలి. సో ఐ థింక్ వీ షుడ్ వాచ్ కేర్ఫుల్లీ, ఒక లిస్ట్ తయారు చేసుకుని ఎనీ కరెక్షన్స్ ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ బయింగ్ ఇన్ మిడ్ క్యాప్ స్టేజ్ లో. సో మార్కెట్స్ ఎంత డల్ గా ఉన్నాయంటానికి మనకు వచ్చిన ఒక మెయిల్ కూడా ఉదాహరణ. మధుకర్ మెయిల్ పంపించారు, మీ షర్ట్ బాగుంది ఎక్కడ కొన్నారు. సో ఇక మనం షేర్లు కొంటాం మానే షర్ట్లు కొంటాలో పడిపోయాం. షర్ట్లు ప్యాంట్లు మంచిదే, రెండు చేస్తూ ఉండాల్సిందే సైమల్టేనియస్గా. ఎవరో గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందండి, ఎక్కడ కొనదో అడిగి చెప్తాను మీకు. చిన్న బ్రేక్, బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. ఎస్ఎక్స్ నిఫ్టీ 15 points నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో ఒక ఫ్లాట్ వీక్ ఓపెనింగ్ మనకు మార్కెట్స్ లో ఎదుర్కాబోతోంది శుక్రవారం వీకెండ్ మార్నింగ్. కాలస్ లైన్ లో ఉన్నారు పాలవంచ నుంచి జగన్. హలో,
135 లో తీసుకున్నాం సార్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ 298 లో తీసుకున్నాం సార్. ఈ లెవెల్ లో కొంచెం తీసేసా సార్. ఫస్ట్ స్టాక్ ఏదన్నారు? ఐసిఐసిఐ సెక్యూరిటీ సార్, అపోలో మైక్రో సిస్టమ్స్ 135 లో తీసుకున్నాను. అపోలో మైక్రో సిస్టమ్ ఓకే రైట్. అపోలో మైక్రో సిస్టమ్స్ అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ నా ఉద్దేశంలో ఐ వోంట్ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి ఇందులో అయితే, ఎందుకంటే మనకి లిస్టింగ్ దగ్గర నుంచి కూడా చూస్తున్నాము పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదండి. నా ఉద్దేశంలో ఐ థింక్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ అండి. ఈ సెక్టర్ లో ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ పెద్దగా ఆప్టిమిజం ఉన్న సెక్టర్ అయితే కాదండి ఇందులో. సో ఐ థింక్ యూ బెటర్ బి ఇన్ ద ప్రైవేట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అనేది నా ఒపీనియన్. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇన్సూరెన్స్ ఇస్ ఆల్వేస్ దేర్ అండి, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ కెన్ గెట్ అవే విత్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అండి, ఎందుకంటే నాకు గ్రోత్ ప్రాస్పెక్ట్స్ పెద్దగా కనబడట్లేదండి దాంట్లో, డ్రైవర్స్ కానివ్వండి అలా. అండ్ అపోలో మైక్రో సిస్టమ్స్ కొద్దిగా స్లోగా ఉంటుందండి. మీరు 200 లెవెల్స్ తీసుకున్నారు, 130 ఆల్మోస్ట్ 60% ఎరోడ్ అయిందండి. నాట్ అ స్ట్రాంగ్ స్టాక్ ఇన్ డిఫెన్స్ సెక్టర్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. మీరు ఒకవేళ డిఫెన్స్ లోనే ఉండాలనుకుంటున్నారు, డిఫెన్స్ రిలేటెడ్ ప్లే అంటే అండ్ లాంగ్ టర్మ్ ప్లే అయితే డెఫినెట్లీ బీఈఎల్ వైపు చూడమని చెప్తాండి, విల్ గెయిన్ బెటర్ అక్కడ. బట్ యాజ్ సచ్ అపోలో మైక్రో సిస్టమ్స్ నెంబర్స్ పర్లేదండి, బాగానే ఉంటాయి, కాకపోతే గ్రోత్ పరంగా కొద్దిగా సబ్జెక్ట్ గ్రోత్ కనబడుతుంది మనకి. సో ఒకవేళ మీరు డిఫెన్స్ లో కంటిన్యూ చేయాలనుకుంటే 2-3 ఇయర్స్ టైమ్ లో డెఫినెట్ గా ఉండాలి, అండ్ దెన్ కూడా అక్కడ అప్పుడు కూడా బీఈఎల్ వైపు చూడమని చెప్తానండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, హరికృష్ణ. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి హరికృష్ణ. సార్ మా దగ్గర రెయిన్ ఇండస్ట్రీస్ 303 తీసుకున్నామండి, 2500 షేర్స్. ఇప్పుడు యావరేజ్ చేస్తే దాని కంపెనీ పొజిషన్ అయింది, రోజు తగ్గుతూనే ఉంది తప్ప అసలు మూమెంట్ ఏం లేదు. ఈ రేట్ లో ఆగిపోయింది, 120-160 ఆగిపోతుంది కదా, ఈ రేట్ లో యావరేజ్ చేస్తా లేదా నేను 4-5 ఇయర్స్ లో ఆగే పొజిషన్ ఉన్నాను, వీటిలో ఏ ప్రశ్నకి కూడా మేము ఇది డెఫినెట్ గా ఇలా జరుగుతుందని సమాధానం చెప్పలేమండి. ఓవరాల్ మార్కెట్ అంతా పడిపోయింది, కుప్పకూలింది. పడిపోవడం కాదు, పడిపోవడం అనేది చిన్న వర్డ్, కుప్పకూలిపోయింది. రెయిన్ లేదు, ఎండ లేదు, ఏదైనా తగ్గాల్సింది ఈ సమయంలో. కాబట్టి మీ రెయిన్ ఒక్కటే తగ్గిందని ఆందోళన చెందే పరిస్థితి కాదు. అన్ని షేర్లు పడిపోయాయి, ఇది కూడా పడింది. సో 150 ఇక్కడ అవుతుందా చెప్పలేము, 120 రావచ్చు, ఎవరు తెలుసు. ఏదో చెప్తాం చాట్ చూసి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం, అక్కడ నుంచి ఇంకా కొంచెం కిందకు వస్తుంది, ఎవరికి తెలుసు అండి, ఎవరికేం తెలియదు. ఊరికే ఇవన్నీ కంఠదోషానండి లేకపోతే ఇంకోటానండి, ఏదో చెప్తున్నాం. సరే మీరు చెప్పండి ఒక లెవెల్ ఏదో. ఐ థింక్ ప్రాబ్లీ రెయిన్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 91 నుంచి పెరిగిన స్టాక్ అండి. లాస్ట్ ఇయర్ మే లో ఎగ్జాక్ట్లీ 91 ఉన్న స్టాక్ 475 దాకా పెరిగింది. సో ఇప్పుడే వసంత్ గారు అన్నట్టు డెఫినెట్లీ మనం వీ కెన్ టెల్ లెవెల్స్ అండి, బట్ యూ షుడ్ యాక్ట్ ఆన్ దట్. సో నా ఉద్దేశంలో 172 ఏదైతే లాస్ట్ నవంబర్ లో ఉందో అది ఒక కీ సపోర్ట్. అందుకే మీరు గమనిస్తే కనుక ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది, మేబీ 10 అబరేషన్స్ తోటి. సో మీ దగ్గర 2 ఉన్నాయండి. వన్ ఆప్షన్ ఇస్ 170 నుంచి 160 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి, అండ్ ఫ్రెష్ గా కొన్న స్టాక్ ని బిలో 140 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అప్పుడు మీ కాస్టింగ్ కాస్త 302 నుంచి 325-330 అవుతుంది. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే కనుక మేబీ ఈ స్టాక్ 195 or 200 దాని అబౌట్ ట్రేడ్ అయినాక స్టెబిలిటీ వస్తుంది, అక్కడ యావరేజ్ చేసి మొన్నటి లో 170 కింద స్టాప్ లాస్ పెట్టాలి. బట్ ఏదైనా కూడా కంపల్సరీ స్టాప్ లాస్ తోటి సెకండ్ పొజిషన్ ట్రేడ్ చేస్తుండాలి. మేబీ మీరు 3-5 అంటున్నారు, ఇన్ కేస్ కంపెనీ రిజల్ట్స్ అవన్నీ కూడా టర్న్ అరౌండ్ అయ్యి బాగుంటే కనుక మేబీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. సో చూసారా ఇప్పుడే వ్యక్తమైన నిరాశావాదం. సో నిరాశావాదం బాగా పీక్ వెళ్ళింది అంటున్నప్పుడు కొనుక్కోవాలి, అది ఎక్కడ పీక్ వెళ్ళింది అనేది మీరే నిర్ణయించుకోండి. తర్వాత నర్సాపురం నుంచి సూర్యబాబు లైన్ ఉన్నారు. హలో నమస్తే, చెప్పండి. అప్పుడు మనం చెప్పిన కూడా అన్ని డెట్ ఫ్రీ కంపెనీలే అండి, 90% మనం వాల్యూ బేస్ కానీ స్మార్ట్ బేస్ కానీ ఇచ్చినవి, ఎక్సెప్ట్ అదే ఒక 10% మినహాయిస్తే. సో ఎక్కువ భాగం మనం చేసిన ఒక మంచి పని ఏంటంటే అవన్నీ డెట్ ఫ్రీ కంపెనీస్. సో ఎనీ టైం ఎకనామిక్ రికవరీ, ఎర్నింగ్స్ రికవరీ వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ పార్టిసిపేట్ చేసి తీరుతాయి. సో డీబీ రియల్టీ యావరేజ్ చేయొచ్చు అక్కడ. యావరేజ్ అయితే ఉందండి, లైఫ్ టైమ్ లో లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో 2010 లో లిస్ట్ అయిన స్టాక్ ఆల్మోస్ట్ లైఫ్ లోస్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రాబ్లీ మీరు అరౌండ్ 40-50 లో కొన్నారు, 33 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఐ థింక్ మిడ్ క్యాప్స్, ఆల్ మిడ్ క్యాప్స్ లాగే ఇది కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తుందండి. ప్రాబ్లీ ఐ థింక్ దీనికి మనకి టైం ఇవ్వాలి డెఫినెట్లీ. నా ఉద్దేశంలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే ఇది మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
ఎందుకంటే మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే, ఆల్మోస్ట్ 160 నుంచి పడుతున్న స్టాక్ ని మీరు అరౌండ్ 50 కొన్నారు. సో సెకండ్ ప్రైస్ పాయింట్ నా ఉద్దేశంలో అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 15-20% అంటే అరౌండ్ 20-25 రూపీస్ దగ్గర మీరు చూస్ చేసుకుంటే ఐ థింక్ ఇట్స్ గుడ్. అదేవిధంగా ప్రకాష్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లో ఉందండి. ఐ థింక్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ చూస్తే కనుక మంత్లీ చార్ట్స్ లో 276 నుంచి ఆల్మోస్ట్ మనకి డిసెంబర్ లోస్ ఏదైతే ఉందో 130 అది కూడా కట్ అవటం చూసాం. సో ఈ స్టాక్ కి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 102 రూపీస్ లో ఉంది. సో మేబీ 102 దగ్గర మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఈ స్టాక్ కూడా మీకు అట్లీస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ వ్యూ ఉండాలి. సో కొంతమంది అప్పుడప్పుడు మధ్యలో బాలాగారి హెల్త్ ఎలా ఉంది, ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతున్నారు మెయిల్స్ లో. సో బై గాడ్స్ గ్రేస్ రికవరీ చాలా ఫాస్ట్ గా ఉందండి, చక్కగా ఆయన కోలుకుంటున్నారు. మేబీ సమ్ టైమ్ 80% రికవరీ అయిపోయింది. సో సమ్ టైమ్ నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతారు, అందరం వెయిట్ చేస్తున్నాం ఆయన ఎప్పుడు జాయిన్ అవుతారా అని. మరో చిన్న విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. డాలర్ తో రూపాయి 69 ప్రారంభమైంది డాలర్ తో రూపాయి. సో కరెన్సీ వార్ మొదలైంది బిట్వీన్ చైనా అండ్ యుఎస్ఏ. సో ఇది మిగతా దేశాలకి ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి డాలర్ తో రూపాయి మార్కం విలువను కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు నరేందర్ రెడ్డి. హలో. హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సుమిత్ ఇండస్ట్రీస్ ఒకటి, ఎస్పీటిఎల్ సింటెక్స్ ప్లాస్టిక్ టెక్నాలజీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రేట్లో సెల్ చేస్తాను. సింటెక్స్ ప్లాస్టిక్ టెక్నాలజీ అయితే ఆల్రెడీ కొన్ని నా దగ్గర ఉన్నాయి, ఇంకా యాడ్ చేయాలనుకుంటున్నాను. సుమిత్ ఇండస్ట్రీ ఇంతకుముందు ఒకసారి నేను ప్రాసెస్ లోనే అన్నాను, ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తానే ఒకసారి అడుగుదాం. రైట్, సింటెక్స్ అండ్ సుమిత్ ఇండస్ట్రీ. సింటెక్స్ యావరేజ్ చేయొచ్చా అంటే ఇట్స్ కొద్దిగా డీమర్జ్ అయినాక కొద్దిగా టైం పడుతుందండి ఏ కంపెనీకైనా కూడా. సో ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను, కాకపోతే యావరేజ్ లాంటిది అయితే డెఫినెట్గా చేయొద్దండి. ఉన్న పొజిషన్ డెఫినెట్ గా రన్ చేయమని చెప్తాను. మీరు సిగ్నిఫికెంట్ లాసెస్ లో ఉండి ఉంటారు. సో ఉన్న పొజిషన్ రన్ చేయండి, ఐ థింక్ రీకవర్ అయితే అవుతుందండి నా ఉద్దేశంలో అయితే. బికాస్ ఐ నెంబర్స్ కూడా చూశాను కొన్ని, అండ్ మేనేజ్మెంట్ తో మాట్లాడడం కూడా జరిగింది ఇక్కడ. సో దే ఆర్ పాజిటివ్, కమెంట్ కూడా పాజిటివ్ గానే కనబడుతుంది. కొద్దిగా ప్రెషర్ అయితే షార్ట్ టర్మ్ లో ఉంది. మీరు ఒకవేళ 2-3 ఇయర్స్ ఉంటే డెఫినెట్ ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. సునీల్ ఇండస్ట్రీస్ నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. మీరు ఒకవేళ ఇంకా సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మేబీ యూ కెన్ హోల్డ్, బట్ పబ్లిక్ డొమైన్స్ లో ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. పెద్దగా రిటర్న్స్ ఏమి ఎక్కువగా రావండి మీకు. మీరు ఒకవేళ ఇంత రిస్క్ తీసుకున్నప్పుడు ఆ రిస్క్ రివార్డ్ రేషియో బేసిస్ మీద చాలా స్టాక్స్ ఉన్నాయండి. ఇప్పుడు మిడ్ క్యాప్స్ కూడా చాలా కరెక్ట్ అయ్యాయి కాబట్టి మంచి కంపెనీస్ కూడా సేమ్ వాల్యుయేషన్స్ లో దొరుకుతాయి. ఐ థింక్ యూ షుడ్ రీకన్సిడర్ యువర్ డెసిషన్ ఆన్ సునీల్ ఇండస్ట్రీస్. సింటెక్స్ మాత్రం, సింటెక్స్ ప్లాస్టిక్స్ మాత్రం ఉన్న పొజిషన్ రన్ చేయండి. ఓకే, తర్వాత కాలర్ ఒంగోలు నుంచి లక్ష్మి లైన్ లో ఉన్నారు. హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఎన్డీఎల్ రికమెండ్ చేశారు, అది 66 వచ్చింది, అది ఏంటి దాని పొజిషన్ అని చేశాను సార్. ఏదండి? ఎన్డీఎల్ బాలుగా రికమెండ్ చేశారు కదా దివాళీకి సార్, 140 రికమెండ్ చేశారు. ఓకే, నందన్ డెనిమా? నందన్ డెనిమ్ సార. నందన్ డెనిమ్ ఉంది. రైట్, నందన్ డెనిమ్ మీరు ఎక్కడ 140 లో కొన్నారా? సార్ 140 రూపాయలు. ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? 4000 ఉన్నాయి. 4000 షేర్స్ కొన్నారు. ఓకే, సో 140 కొన్నారు నందండి. నేను ఐ థింక్ వీక్ గా ట్రేడ్ ఉన్న స్టాక్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఎలా ఫాలో అయిందో ఈ స్టాక్ కూడా ఆ ఫాలో మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఈ స్టాక్ మల్టీ ఇయర్ లోస్ కి రావటం చూసాం. ఎప్పుడైతే ఇది 61 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, ఎప్పుడైతే ఇది 76 బ్రీచ్ అయిందో 2015 మే అంటే 3 ఇయర్ లో బ్రీచ్ అవటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ కొద్దిగా పెయిన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందండి. బట్ అగైన్ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుంటాను అంటే కనుక నా ఉద్దేశంలో 56 దగ్గర ఒక సెకండ్ ప్రైస్ పాయింట్ ఉంది. సో డెఫినెట్లీ అక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చు. బట్ అగైన్ మీకు ఈ ప్రైస్ మీద రావాలి అంటే కనుక ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. సో ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ లో ఇది టెస్ట్ క్రాస్ 91 క్రాస్ అయినాక స్ట్రెంగ్త్ వస్తుంది స్టాక్ లో, అప్పుడు వీక్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ మేబీ 56 ఆ రేంజ్ లో మల్టీ ఇయర్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ అటెంప్ట్ చేయొచ్చు అని నా ఉద్దేశం. తర్వాత వైజాగ్ నుంచి రాజు లైన్ లో ఉన్నారు. హలో. హలో, రండి రాజు. మెర్కేటర్ పొజిషన్ సార్. మెర్కేటర్ ఏ రేట్లో కొన్నారు మీరు? గుర్తులేదండి, చాలా కాలం అయింది, ఒక 500 కొన్నాను.
గుర్తు లేకపోతే మర్చిపోండి, మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడటానికి అదృష్టం ఉంది మీకు, మతి మారిపోయేదో సంథింగ్. చక్కగా హాయిగా మర్చిపోండి, మళ్ళీ ఎప్పుడైనా పెరిగినప్పుడు చూస్తున్నాం. ఇప్పట్లో పెరుగుతుంది అయితే నమ్మకం కనపడలేదు మార్కెట్ లైన్స్. సో డెడ్ బర్డెన్ కూడా ఈ కంపెనీలో ఉంది, కాకపోతే ఏదో టర్న్ అరౌండ్ కోసం తంటాలు పడ్డారు, వర్కౌట్ కాలేదు. ఐ థింక్ 2016 లోస్ ఏదైతే ఉందో 15 రూపీస్ దగ్గర ఒక కీ సపోర్ట్ ఉందండి. స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్ లో 55 నుంచి క్లోజ్ టు 20 రూపీస్ దాకా పడుతుంది చూసాం. సో మీకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఉంచండి, ఇక్కడ ఆల్మోస్ట్ మనం నియర్ టు సపోర్ట్ జోన్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ హోల్డ్ చేయండి. బట్ అగైన్ ఈ స్టాక్ లో మూమెంటం వచ్చి 32 అలా వస్తే కనుక విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్, అక్కడ ఒకసారి ఎగ్జిట్ అని నా సజెషన్. సిద్ధం భానుమూర్తి ఒక మెయిల్ పంపించారు, పెద్ద మెయిల్, కొద్దిగా చదివాను. సో సారాంశం ఏంటి అంటే అమెరికా ఎందుకు బాగా ఎదిగింది, మిగతా దేశాలు జపాన్ చైనా వీళ్ళందరూ కష్టపడి నానా తంటాలు పడి సేవింగ్స్ చేసి ప్రొడ్యూస్ చేసి ఏం చేస్తుంటే హైగా అమెరికా వాళ్ళు అదంతా అప్పు చేసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. సో కష్టపడటం సేవ్ చేయటం సిన్, చివరిలో ఉన్న వర్డ్స్ అవుతాను, సేవింగ్ ఈజ్ సిన్ అండ్ స్పెండింగ్ ఈజ్ వర్చ్యూ. కరెక్టే, మీరు అన్నదంతో అందరం ఎక్కిపిస్తాం, మనం కూడా అంతే. ఒక జనరేషన్ అంతా ఊరికెత్తాక కష్టపడి 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 రూపాయి కూడబెట్టి 1 కోటి రూపాయలు చేసి 2 కోట్లు చేసి 5 కోట్లు చేసి పిల్లలకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. వీడు ఏమి సంపాదించాడు ఏమి సుఖపడ్డు, సంపాదించడం సరిపోదు. గానుగిద్దులాగా పొద్దున అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళి ఎండనక వాననక ఇంట్లో సరిగ్గా నిద్ర కూడా పోకుండా మంచి బిల్డింగ్ కట్టుకుంటారు, ఇంట్లో పడుకునే యోగ్యత కూడా ఉండదు, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు డబ్బులు సంపాదన అంటారు. సో నెక్స్ట్ జనరేషన్ అన్నా ఎంజాయ్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళన్నా సుఖంగా అనుభవిస్తారు కదా, కాబట్టి మనం కష్టపడాల్సిందే, అమెరికా వాళ్ళు సుఖపడాల్సిందే. మేబీ ఆ పరిస్థితి మనకు కూడా రావాలని కోరుకుందాం. కృష్ణుని రాముని కోరుకుంటే జరిగేలా లేదు, జీసస్ని కోరుకుందాం. మరో బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరికొద్దిసేపట్లో ఒక నిమిషంన్నర వ్యవధిలో ప్రారంభం కాబోతున్నాయి. రవిగోపాల్ మెయిల్ పంపించారు, మొట్టమొదటిసారి మీ నోట్లోంచి హోప్లెస్ వర్డ్స్ వింటున్నాం, లాస్ట్ 3-4 ఇయర్స్లో ఎప్పుడు వినలేదు అని. కరెక్టే అండి, ఐఎమ్ ఎటర్నల్ ఆప్టిమిస్ట్. ఎప్పుడు ఆప్టిమిజం అనేది అలా బెడ్లో ప్రవహిస్తూ కొనసాగుతూ ఉంటుంది జీవనయానం, కాకపోతే ఎందుకో ఇందాక అలా వచ్చేసింది అంతే, దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్. సో మీ రికమెండేషన్స్ ఆధారంగా చాలా మంచి డబ్బు సంపాదించామని రాశారు, సంతోషం. అందరూ బాగా డబ్బులు సంపాదించుకోవాలి మా కార్యక్రమాలు చూసి అనేది భగవంతుని ప్రార్థించే ఏకైక కోరిక మాది. కాబట్టి మీకు డబ్బులు వస్తే మేము సంతోషించేవాళ్ళు, మీ కుటుంబ సభ్యుల కంటే కూడా ముందు మేము ఉంటాం, ఎందుకంటే మా మాట నమ్మి కదా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి మళ్ళీ ముందు ఇటువంటి నిరాశావాదం దొరకకుండా జాగ్రత్త పెడతామండి. తర్వాత శ్రీనివాసులు అడుగుతున్నారు, 2 స్టాక్స్ చెప్పాలట ఎస్ఐపి కోసం, ఏమన్నా చెప్తారా? ఐ థింక్ ప్రాబ్లీ షుడ్ బి విత్ ద లీడర్స్ అండి. ఐ థింక్ కన్స్యూమర్ డ్యూరబుల్ స్పేస్ లో ఐ థింక్ దేర్ ఆర్ సమ్ స్టాక్స్, ప్రాబ్లీ డిమార్ట్ ఈస్ 1 స్టాక్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ ఐ థింక్ హై ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది, సో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ విత్ డిమార్ట్ ఎస్ఐపి. అండ్ కొద్దిగా రిస్కీ బెట్ మీరు తీసుకుంటారంటే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ లో ఐ థింక్ మంచి కరెక్షన్స్ వచ్చి కొద్దిగా స్టేబుల్ గా ఉన్న ప్రైజెస్ ఫెడరల్ బ్యాంక్. సో డిమార్ట్ అండ్ ఫెడరల్ బ్యాంక్ ఆర్ 2 ఐడియాస్ ప్రాబ్లీ స్టేజ్ లో నెక్స్ట్ 2 ఇయర్స్ కోసం యూ కెన్ డూ ఎస్ఐపి. టిఎస్ఎన్ మూర్తి మెయిల్ పంపించారు, గ్రీన్కో గ్రూప్ మనం ఇచ్చిన అనౌన్స్మెంట్ కి ఆయన మెయిల్ వచ్చింది. సో అందరూ పవర్ జనరేటర్స్ అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో గ్రీన్కో గ్రూప్ అగ్రెసివ్ గా వెళ్తోంది, వాళ్ళు ఎలా బ్రేక్ ఈవెన్ అవుతారనేది కీన్లీ వాచ్ అండి. డెఫినెట్లీ అండి, గ్రీన్కో ఈజ్ వెరీ అగ్రెసివ్, బట్ సమ్ టైమ్స్ అటువంటి అగ్రెషన్ కూడా వర్కౌట్ అవుతుంది. లెట్స్ హోప్, తెలుగు ప్రమోటర్స్ కాబట్టి లెట్స్ హోప్ దే విల్ డూ వెల్ ఇన్ ది కమింగ్ ఫ్యూచర్. శ్రీనివాస్ రెడ్డి మ్యూచువల్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఫండ్, హెచ్డిఎఫ్సి ఫండ్ నెగిటివ్లో ఉన్నాయట. ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ 3 నెలలు హోల్డ్లో ఉంచి కోటక్ స్టాండర్డ్ మల్టీక్యాప్ ఫండ్లో ఎస్ఐపి చేశారు. ముందు కూడా మీరు పంపించినట్లు గుర్తు నాకు, సో కంటిన్యూ చేయండి, కోటక్ స్టాండర్డ్ మల్టీక్యాప్ ఫండ్లో కంటిన్యూ చేయండి. అలాగే మీరు అన్న ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్లో కూడా
రిడీమ్ చేయొద్దు, ప్రస్తుతానికి కంటిన్యూ చేయండి. సో కొద్దిగా టైం పడతాయండి ఇవన్నీ కూడా. లెట్స్ గివ్ దెమ్ సమ్ టైమ్, దే ఆర్ గుడ్ గుడ్ స్కీమ్స్ ఇన్ఫ్యాక్ట్. కేశవరపు శ్రీ చక్రవాణి, అఫ్ కోర్స్ ఈలోగా మార్కెట్ ప్రారంభమైంది, ఒకసారి ఎలా ప్రారంభమైంది చూద్దాం. 10,955 చాలా చాలా అబ్సల్యూట్లీ ఫ్లాట్. నిన్న ఏ లెవెల్ దగ్గర ఉందో, నిఫ్టీ అదే లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ 50 పాయింట్స్. ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్ ఓపెన్ అయింది, అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా స్లైట్లీ పాజిటివ్ ఓపెన్ అయింది. హిందాల్కో కొత్త ఎక్విజిషన్ సంబంధించి వార్త వస్తుండడంతో ఒక 1.5% పెరిగింది. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూద్దాం. 130 స్టాక్స్ పెరిగితే 220 స్టాక్స్ తగ్గాయి, అంటే ఆల్మోస్ట్ 1:2 నిష్పత్తిలో ఒక స్టాక్ పెరిగితే 2 స్టాక్స్ తగ్గాయి అనమాట. బ్రెడ్త్ ఈజ్ నెగిటివ్ యాజ్ యూజువల్. మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ కొనసాగుతోంది. పెద్దగా ఏమీ మనకు ఎక్సైట్మెంట్ అనేది మార్కెట్స్లో లేదు. అడ్వాన్స్ ఎంజైమ్స్ గురించి అడుగుతున్నారు. శ్రీ చక్రవాణి 2 ఇయర్స్ బ్యాక్ కొన్నారు 450లో, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, యావరేజ్ చేసుకోవచ్చా? మీరు ఆల్మోస్ట్ హై ప్రైసింగ్ అని చెప్తారు, 2 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఐపీఓ టైంలో తీసుకున్నట్టున్నారు మీరు. 200లో ట్రేడ్ అవుతుందండి, యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దని చెప్తానండి నేను. కాకపోతే ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ యావరేజ్ చేయొద్దు. ఒకసారి మార్కెట్స్ కొద్దిగా ఆప్టిమిజం వచ్చిన తర్వాత, స్టెబిలైజ్ అయిన తర్వాత ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. వీళ్ళు ఈ ఎంజైమ్స్ మ్యానుఫాక్చరర్స్ అండి. దీంట్లో ఆల్మోస్ట్ మనకి వరల్డ్ వైడ్ గా పాలి ఎంజైమ్స్ అని ఒకే ఒక కంపెనీ ఉందండి, ఆర్గనైజ్ సెక్టర్ లో అట్లీస్ట్. సో ఇండియాలో ఆల్మోస్ట్ ఇదని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఇస్ నాట్ ఫేవరబుల్ ఫర్ దిస్ కంపెనీ అండి యాజ్ ఆఫ్ నౌ. సో ఒకసారి మిడ్ క్యాప్ సెక్టర్ అంతా కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఐ దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ ఇట్ అండి. సులోచన మెయిల్ పంపించారు. సో మీరు ఏం చేస్తారంటే ఒక మెయిల్ని అదే దాన్ని ఫార్వర్డ్ చేస్తారండి, అందువల్ల ఎక్కడో కిందకు వెళ్ళిపోయింది. మీరు ఇప్పుడు తాజాగా పంపించింది గోవా కార్బన్ అండ్ డెల్టా కార్పొరేట్, ఈ రెండు మీద ఎటువంటి వ్యూ ఉంది? డెల్టా కార్ప్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ప్రాబ్లీ ఐ థింక్ డిమాండేషన్ హైస్ ఏదైతే ఉందో అక్కడ దాకా రావటం చూసామండి, విచ్ ఇస్ 213. సో ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో అది కూడా బ్రీచ్ అవటం చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా 380 నుంచి హాఫ్ అయిన స్టాక్, 50% కరెక్ట్ అయింది మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా. బట్ అగైన్ దేర్ ఇస్ సమ్ హోప్ అండి ఈ స్టాక్ లో. 180 నుంచి 185 మధ్యలో మనం డిమాండ్ జోన్ అంటాం. సో క్లోజ్ టు దట్ జోన్ వస్తే కనుక దే వుడ్ బి లాంగ్ టర్మ్ బయింగ్ నా ఉద్దేశంలో చార్ట్స్ ప్రకారం. సో ఇన్ కేస్ యూ డోంట్ వాంట్ మిస్ అవుట్ అంటే 200 రూపీస్ నుంచి 180 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. 2 ఇయర్స్ లో ప్రాబ్లీ 20-30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్, డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. అండ్ గోవా కార్బన్ మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉంది స్టాక్. ఇది 1-1.8 నుంచి ఆల్మోస్ట్ 480 దాకా పడుతుంది చూసాం, అంటే మోర్ దాన్ 60-65% కరెక్ట్ అయింది. బట్ ఇది పెరిగిన ప్యాటర్న్ కూడా అలానే ఉందండి, 128 నుంచి 1220, ఆల్మోస్ట్ 10 టైమ్స్ పెరిగిన స్టాక్. బట్ అగైన్ ఈ స్టాక్ లో అరౌండ్ 346 లోనే ఒక కీ సపోర్ట్ కనిపిస్తుంది. 483 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఎందుకంటే ఎవ్రీ లెవెల్స్ ఎప్పుడైతే బ్రీచ్ అవుతుంటాయో నెక్స్ట్ లెవెల్స్ ఓపెన్ అప్ అవటం చూస్తున్నాం. సో ఇన్ కేస్ మీకు ఇఫ్ యూ వాంట్ టు బై, నా ఉద్దేశంలో అరౌండ్ 400 దగ్గర యూ షుడ్ బై, అదర్వైజ్ యూ షుడ్ అవాయిడ్ అన్న సజెషన్. న్యూ లోన్ టచ్ చేసింది డాలర్ తో రూపాయి 69.12. గుడ్ న్యూస్ ఫర్ ఎన్ఆర్ఐస్ బట్ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియన్స్. రూపీ రికార్డ్ లో ఇది. సో ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ రేట్ టచ్ చేయలేదు 69.12 ని. అనుకున్నాం 70 రూపాయల దిశగా భవిష్యత్ త్వరలో వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రత్నమోహన్ అడుగుతున్నారు, జమ్నా ఆటో అండ్ అశోక్ లేలాండ్ కరెంట్ ప్రైస్ లో 6 మంత్స్ టు 1 ఇయర్ కోసం తీసుకోవచ్చా? 6 మంత్స్ టు 1 ఇయర్ కొద్దిగా షార్ట్ పీరియడ్ అండి ఇలాంటి టైమ్స్ లో. ప్రాబ్లీ ఐ థింక్ అశోక్ లేలాండ్ 96 అరౌండ్ మంచి సపోర్ట్ ఉంది. బట్ అగైన్ 118-120 దాటితేనే మళ్ళీ ఐ థింక్ దానిలో నెక్స్ట్ అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. సో బిట్వీన్ 96-120 రేంజ్ లో ఉంటుంది కాబట్టి మేబీ బై ఆన్ డిప్స్ అనే చెప్పుకోవచ్చు ఈ స్టేజ్ లో. బట్ 6 మంత్స్ వీ అంటున్నారు కాబట్టి స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. క్లోజింగ్ బిలో 90 స్టాప్ లాస్ పెట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ అప్ టు 96 మీరు అక్యూమిలేట్ చేయమని చెప్తాను. ప్రాబ్లీ 120 నుంచి 128 మధ్యలో ఐ థింక్ అక్కడ మీరు సెల్ చేసే ప్రయత్నం చేయాలి. విజయవాడ నుంచి రవికిరణ్, మన పర్సన్ బేవరేజెస్, టాటా మోటార్స్, వీ గార్డ్ ఈ మూడు కొనుక్కోవచ్చు ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? మన పర్సన్ అయితే మనం అవాయిడ్ చేయమని చెప్తూనే వస్తున్నాం అండి. వాళ్ళది దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అండి డెఫినెట్లీ. మనము ఈ ఇష్యూ అంతా అన్ఫోల్డ్ అయినప్పటి నుంచి వద్దనే చెప్తున్నాం, అవాయిడ్ చేయమని చెప్తున్నాం. ఈ పాయింట్ అడగడంలో డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తానండి. నథింగ్, ఒకవేళ వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు బట్ దెన్ నాకేంటంటే ఒకసారి ఫుల్ గా యాన్యువల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ టేక్ ఎ డిసిషన్. బికాజ్ ఎందుకంటే ఆడిటర్స్ వెళ్ళిపోయిన తర్వాత కొత్త ఆడిటర్స్ 1 మంత్ లో వచ్చేసి ఇట్స్ అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారు, విచ్ ఇస్ నాట్ రిలయబుల్ ఐ థింక్. 1 మంత్ లో వాళ్ళు లాస్ట్ 1 ఇయర్ లో ఇవ్వలేదు, వీళ్ళు 1 మంత్ లో ఇవ్వడం అనేది కొంచెం పెక్యులర్ గా ఉంది. యాన్యువల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ టేక్ ఎ డిసిషన్ అండి. టాటా మోటార్స్ మీకు ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే ఇట్స్ లైక్ 3-4 ఇయర్స్ స్టోరీ అండి. ఎందుకంటే జాగ్వార్ జేఎల్ఆర్ నుంచి అయితే సేల్స్ ఉన్నాయో ఇట్ హాస్ టు అన్ఫోల్డ్ అండి. 3-4 ఇయర్స్ వ్యూ ఉంటేనే దెన్ యూ కెన్ ట్రై. ఇప్పుడు ఎలాగో ట్రేడ్ వార్స్, కరెన్సీ వార్స్ కొద్దిగా వాలటిలిటీ అయితే డెఫినెట్ గా ఉంటుంది. నా సజెషన్ అయితే ఒకవేళ లాంగ్ టర్మ్ లో వ్యూతో ఉంటే డెఫినెట్ ట్రై చేయమని చెప్తాను.
తర్వాత ఉప్పలపాటి చైతన్య అడుగుతున్నారు, బయోకాన్ 630లో అశోక్ లేలాండ్ 124, ప్రకాష్ ఇండస్ట్రీస్ 164 ఇలా కొన్నారు, హోల్డ్ చేయొచ్చు యావరేజ్ చేయొచ్చు? మీరు కొన్న స్టాక్స్ డీసెంట్ స్టాక్స్ అండి. బయోకాన్ ఈస్ ఎ గుడ్ స్టాక్, ప్రాబ్లీ 580 ఆ రేంజ్ లో ఐ థింక్ ఒక డిమాండ్ జోన్ లో ఉన్నాం. బట్ అగైన్ అది కూడా బ్రేక్ అయ్యి ఇప్పుడు కొద్దిగా కరెక్షన్ మోడ్ లో ఉంది. సో సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు అట్లీస్ట్ 20% వ్యూస్ లోటే ఉండాలి. 124 మీరు అశోక్ లేలాండ్ అన్నారు, మేబీ అరౌండ్ 100 or 96 సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. ఈవెన్ బయోకాన్ కూడా అరౌండ్ 550 ఆ రేంజ్ లో సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఐ థింక్ థర్డ్ స్టాక్ ప్రకాష్ ఇండస్ట్రీస్ ఇప్పుడు అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కీ సపోర్ట్స్ బ్రీచ్ అయిన స్టాక్. ఉన్న పొజిషన్ ఉంచండి, బట్ యావరేజ్ మాత్రం ప్రకాష్ లో ఈ స్టేజ్ లో అవుతుంది. యునైటెడ్ స్పిరిట్స్ కేఎస్ మూర్తి అడుగుతున్నారు, కొనుక్కోవడానికి ఇది మంచి సమయమేనా? సో మంచి టైం అంటే లిక్కర్ స్టాక్స్ అండి, దానికి పెద్ద మంచి టైం రాంగ్ టైం అనేది ఏమి ఉండదు. కరెక్షన్ కూడా కొద్దిగా పర్లేదండి, మన రీసెంట్ గా చిన్న కరెక్షన్ వచ్చింది కాబట్టి దేన్ యూ కెన్ ట్రై అండి డెఫినెట్లీ. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుందండి. సో బెస్ట్ వే టు అటెంప్ట్ ద స్టాక్ ఈస్ ఎట్లా గ్రోత్ అయితే ఆప్టిమిస్టిక్ కనబడుతుందండి, కైండ్ ఆఫ్ ఎ గ్రోత్ స్టాక్. మనకి లిక్కర్ స్టాక్స్ ఆర్ లైక్ ఎవర్ గ్రీన్. సో బెస్ట్ వే టు అటెంప్ట్ ఇట్ ఈస్ 2-3 ప్రైస్ పాయింట్స్ అటెంప్ట్ చేయమని చెప్తానండి. అమిత శ్రాఫ్ కూడా మార్నింగ్ కామెంట్స్ గురించి మెయిల్ పంపించారు, which shows that I should keep my compose and balance well. Thank you, Amita gar. Raghavesh, Bangalore nunchi adugutunnaru, Harrison Malayalam 102 lo 2000 share konnaru, 1 year view enti? Harrison Malayalam, yeah, meer konna price point is okay andi. Almost stock meeru correction ki vachinaka 102 lo konnaru, almost idi 130-135 inch correct aina stock. బట్ అగైన్ ఇది మల్టీ మంత్ లోస్ ఏదైతే 74 ఉందో అక్కడ ఒక కీ సపోర్ట్ ఉంది, 85 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మీరు కొన్న ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 15% డౌన్ ఉంది. బట్ అగైన్ 74 నుంచి 70 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ వన్ గుడ్ న్యూస్ తోటి మంచి అప్మూవ్ వచ్చే స్టాక్ ఇది. ఐ థింక్ ఇట్స్ ఇన్ టీ స్పేస్. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ బై అరౌండ్ 70 సెకండ్ ప్రైస్ పాయింట్ గా. ఉన్న పొజిషన్ ఉంచండి, 71-75 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఫణికుమార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొన్నారట 1850లో, 30,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? మంచి బ్యాంక్ లో ఉన్నారండి. నా ఉద్దేశం వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ బికాస్ ఇట్ డిమాండ్ దట్ ప్రీమియం వాల్యుయేషన్ అండి, ఎందుకంటే ఎన్పిఎల్ లెవెల్స్ ఆల్మోస్ట్ 0 అని చెప్పుకోవచ్చు టెక్నికల్ గా. క్వాలిటీ బ్యాంక్, ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్న బ్యాంక్, కన్సిస్టెంట్ గ్రోత్ ఇస్తూ వస్తున్నారు. ఏంటంటే ఈ స్టాక్ కొద్దిగా మీకు కన్సిస్టెంట్ గ్రోత్ అండి, లైక్ యూనో 8-10% పర్ యానం ఇచ్చే స్టాక్ అండి ఇది. వర్స్ట్ టైమ్స్ లో కూడా ఇట్ మెయింటైన్స్ ఇట్స్ కంపోజర్ అండి. సో నా ఉద్దేశంలో మీరు 30,000 అంటారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ద స్టాక్ అండి. మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశంతో పెట్టుకుంటే డెఫినెట్లీ ప్రైవేట్ బ్యాంక్స్ లో, ప్రైవేట్ బ్యాంక్ స్పేస్ లో క్వాలిటీ స్టాక్ అంటే హెచ్డిఎఫ్సి కమ్స్ నెంబర్ 1 అండి. సో నా ఉద్దేశంలో హోల్డ్ ఇట్ అండి. సో జైన్ ఇరిగేషన్ టాప్ గెయినర్ కనిపిస్తుంది, నిఫ్టీ 500 4% పెరిగింది. హెచ్ఎఫ్సిఎల్, షాఫ్లర్ ఇండియా, భూషణ్ స్టీల్, స్టెర్లైట్ టెక్నాలజీస్, మైండ్ ట్రీ, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, మార్సన్స్ ఫార్మా, అలెమిక్ ఫార్మా. సో ఫార్మాలో సెకండ్ ర్యాంక్ కంపెనీస్ లో కొంత బయింగ్ అనిపిస్తుంది. హెచ్ఈజీ, అశోక్ లేలాండ్, ట్రెంట్, ఫినిక్స్ మిల్స్ ఇలాంటి షేర్లు పెరిగితే నష్టపోయిన స్టాక్స్ చాలా ఉన్నాయి. ఒక రంగి మనపసంద్ లాంటివి వదిలేస్తే దిలీప్ బిల్డ్కాన్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్, హెచ్ఎస్ఐఎల్, శ్రీ రేణుక షుగర్స్, అలాగే జాన్సన్ కంట్రోల్స్, సింటెక్స్ ప్లాస్టిక్స్, కేఐఓసీఎల్, ఏఐఏ ఇంజనీరింగ్, బీపీసీఎల్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, హిందుస్థాన్ పెట్రోలియం ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా 3-5% వరకు కూడా నష్టాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఎడిల్వైజ్ ఫైనాన్స్, ఇన్ఫో ఎడ్జ్ ఇలాంటి స్టాక్స్ లో కూడా సెల్లింగ్ కనిపిస్తుంది. తర్వాత మెయిల్ ఒక చూద్దాం. తర్వాత భోగ ఉమా అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, డిహెచ్ఎఫ్ఎల్ ఇవన్నీ పాజిటివ్ గా ఉన్నాయి, ప్రాఫిట్స్ లో ఉన్నారు. చాలా స్టాక్స్ నెగిటివ్ గా ఉన్నాయి, బట్ ఈ ప్రాఫిట్స్ లో ఉన్న వాటిని ఏం చేయాలి? ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు? మనీ అవసరం లేకపోతే ఐ డోంట్ థింక్ అండి. మీరు చెప్పిన 4 నేమ్స్ ఆర్ వెరీ గుడ్ నేమ్స్ అండ్ హై అంటే ఉమా డౌట్ ఏంటంటే డిహెచ్ఎఫ్ఎల్ అమ్మేసి ఎల్ఎన్టి ఆర్ బయోకాన్ ఆర్ ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లాంటివి కొనుక్కోవచ్చు. ఐ థింక్ ఇట్ షుడ్ బి విత్ ద విన్నర్స్ అండి. డిహెచ్ఎల్ఎఫ్ హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ లో అది మేజర్ కరెక్షన్ రాలేదు ఆ స్టాక్ లో. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆల్మోస్ట్ 30-40-50% పర్ డే, క్యాన్ ఫిన్, ఎల్ఐసి ఇలాంటివి, బట్ ఈ స్టాక్ కరెక్ట్ అవ్వలేదు. సో ప్రాబ్లీ యూఆర్ గోయింగ్ యూ వాంట్ టు స్విచ్ ఫ్రమ్ స్టాక్ టు వీక్ స్టాక్, స్ట్రాంగ్ స్టాక్ టు వీక్ స్టాక్, ఎందుకంటే దివాన్ హౌసింగ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, ఎల్ఎన్టీ ఈస్ వీక్. సో నా సజెషన్ అయితే ఐ డోంట్ థింక్ యూ షుడ్ డూ దాట్. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ పాజిటివ్ గా టర్న్ అయింది థ్యాంక్స్ టు ఐసీఐసీఐ బ్యాంక్. ఐసీఐసీఐ బ్యాంక్ 1.5% పెరిగింది. అదర్ నిఫ్టీ గెయినర్స్ ఇన్ఫోసిస్, రిలయన్స్ లాంటివి కనిపిస్తున్నాయి. సో ఇట్స్ ఏ ఫ్లాట్ ఓపెనింగ్, లెట్ సి. వీకెండ్ కాబట్టి వీకెండ్ ఫ్యాక్టర్ పనిచేస్తున్నా, వీక్గా ఉంటాయా లేక ఏదైనా
కొంత పుంజుకునే ప్రయత్నం చేస్తాం మార్కెట్ అనేది. మనకు మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్టర్ సమయానికి తెలుస్తుంది. ఎస్విఎస్ మధు మెయిల్ పంపించారు, నేను మాట్లాడతాను మధునితో, ఐ విల్ కాల్ యూ. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.